నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ పథకాలపై వివరణ. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం. జనసేన పార్టీ ఐటీ మిత్రుల ఆత్మీయ సమావేశం ప్రసంగించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. శాసనసభ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ పార్టీల పాలనపై విమర్శలు గుప్పించారు. నాలుగులో వచ్చి మనతో పొత్తు పెట్టుకుంటే మన ముందుకొచ్చాను, తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చాను. మరి 2004లో మన పొత్తు వల్ల వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, ఢిల్లీలో అధికారం వచ్చింది. మరి 2005లో 2006లో ఇయ్యాలగా తెలంగాణ ఇయ్యలే, మళ్ళీ దోకా చేసింది. మనం గట్టిగా ఉండి మొండిగా కొట్లాడినాం, కాంప్రమైజ్ కాలే. ఎట్లన్నా చేసి మూమెంట్ కిందిమి చేయాలని చూసిండ్రు, ఎమ్మెల్యేలను కొనాలని చూసిండ్రు, టీఆర్ఎస్ పార్టీని చీలగొట్టాలని చూసిండ్రు, చాలా కుట్రలు చేసిండ్రు. మీరు అందరు చూసిండ్రు పేపర్లలో, టీవీలలో చూసిండ్రు. మీరు చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలే. ఇప్పుడు జరగవలసింది ఒకటే, ఇక కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్ర యాత్రనా, అది తప్ప ఇంకా మార్గం లేదని ఆమరణ దీక్షకు దిగితే, మీరందరు ఎక్కడోళ్ళక్కడ ఉప్పైనలాగా ఉద్యమాలు చేస్తే అప్పటికే దిక్కులేదు రాని మనకు 33 పార్టీలు మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత అప్పుడు ముందుకొచ్చి తెలంగాణ కోసం వచ్చింది. ఇది మీ కన్న ముందే జరిగిన చరిత్ర. నేను ఎప్పుడో భారతం రామాయణం చెప్తలేను, మీ కన్న ముందనే జరిగింది. ఇదంతా కూడా మీరు ప్రత్యక్ష సాక్షులు. అదేవిధంగా ఇలా 10 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, 10 ఏళ్ళ నుంచి మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. మనం ఒక మార్గం వేసుకున్నాం, తెలంగాణ వచ్చినాడు తెలంగాణ రాకముందు. ఇలా 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ, 10 ఏళ్ళకి ముందట తెలంగాణ ఎట్లా ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్నో మాటలు నేను ఈ మార్గంలో చర్యల నుంచి జనగామ పోయినా, సూర్యాపేట కోదాడ దాకా పోయినా, ఈ చెరువుల మన పక్కగా ఉన్న చెరువుల ఎన్నడూ సారని నీళ్ళు కనబడకపోతుండే, ఏ రోజు నిండకపోతుండే, చాలా భయంకరమైన పరిస్థితి. అదేవిధంగా బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి పోతా ఉన్నాం. ఒకరోజు బచ్చన్నపేట మండలం నుంచి పోతా ఉంటే నా ఎంబడున్న మిత్రులు సార్ కొద్ది మంది ఉన్నారు మాట్లాడుకోండి అంటే, నేను కారు ఆపి ఎక్కి జీబులో దిగి మాట్లాడుతున్నాను. మొత్తం ముసల్మాన్లే ఉన్నారు, ఒక్క యువకుడు కూడా లేడు. ఏమైందా ఒక్క యువకుడు లేడు మీటింగ్లు అంటే, ఎక్కడ సార్ 9 ఏళ్ళ నుంచి కరువు, మొత్తం బతకపోయినరని చెప్పాను. నేను జీవితిగా ముసలితో మాట్లాడితే మంచినీళ్ళు కూడా దొరకలేవు సార్, 3-4 కిలోమీటర్ల నుంచి ఎట్లా బండి మీద తెచ్చుకుంటున్నాం, 7 ఏళ్ళ మా చెరువు ఎండిపోయి ఇదివరకు సుక్కలేదు, బతకలేని పరిస్థితి ఉందని చెప్తే నేను ఏడ్చిన 2 గంటలకు నాకే దుఃఖం వచ్చింది. ఇది ఏం కోస ఈ తెలంగాణకు, కృష్ణా గోదావరి జీవనదుల మధ్య ఉండి ఇంత అన్యాయం గురైతే ఏ జాతన ఊకుంటుందా అని చెప్పి ఆ బచ్చన్నపేట శివరస్తాలో నేనే ఏడిచిన ఆ రోజు. ఇవాళ భగవంతుందా, 10 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా బచ్చన్నపేట చెరువు ఎప్పుడు నిండే ఉంటున్నది, మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం అందరం కూడా. ఈ విధంగా తెలంగాణ గొడగొడ ఏడిపించి ఆనాడు ఎవ్వడు లేడు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు వెనకటికి కూడా అన్నాడట, వంటలన్నీ మీరు వండి తయారు పెట్టుకుని నేను వచ్చి వడ్డన చేస్తానన్నాడు. మీరు మంచిగా అంత వడ్డీ వండి పెట్టుండ్రి, ఇవాళకి నేను వచ్చి వడ్డిస్తానన్నాడు. తెలంగాణ కోసం కొట్లాడినోడు ఎవడు, ఉద్యమం మొదలుపెట్టినోడు ఎవడు, పానాలకు తెగించి పేగులు తెగదాకా జై తెలంగాణ నినాదని చెప్పి తెలంగాణ సాధించినోడు ఎవడు, సాధించిన తెలంగాణ దేశంలో నంబర్ 1 చేసినోడు ఎవడు, 24 గంటల కరెంటు తెచ్చినోడు ఎవడు, ప్రతి ఇంట్లకు సాగునీళ్ళు తెచ్చి మంచినీళ్ళు తెచ్చినోడు ఎవడు, ఇలా పంటలకు సాగునీళ్ళు తెచ్చినోడు ఎవడు, యాళ్ళకు మేము వచ్చి ఇలా మేము వడ్డన చేస్తామంటారా, సాయి సంసారి లచ్చి దొంగ
అని లఫంగ మాటలు మాట్లాడుకుంటా, కాకరకాయ తోకరకాయ మాటలు మాట్లాడుకుంటా ఇవ్వాలని గోలు తింటారు నాకు అర్థం కాదు. ఇలాగంతా పిచ్చిపోసి కాలం ఉన్నాం మనం. మా రాజేశ్వరుడు ఎందుకో బాగా రంది పడతాడు, వాడు కూడా జనగామకి వచ్చి ఒరిపోయినాడు, కుక్కలు మత్తు కొరుతాయి. దాన్ని లెక్క పెడదామా మనం? పిచ్చి కుక్కలు మత్తుగా మొరుగుతాయి లెక్క పెడదామా? నిన్న జనగామలో మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయిండు. ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండ్రు. నేను పెట్టలే, వాళ్ళే పెట్టిండ్రు. వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి, ఆనాడు పేగులు దిగదాకా కొట్టిన రాజేశ్వర రెడ్డిని, తెలంగాణ ఉద్యమకారులను, వాళ్ళందరికీ నాయకత్వం వహించి ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ని తిడతా అంటే ఏ మర్యాద అనేది? అది ఇదే కాదు, కేసీఆర్కి పిండం పెడతా అంటాడు. ఇప్పుడు ఎవరికి పిండం పెట్టానో మీరు నిర్ణయించాలి. ఇది మర్యాదనా? ఇది రాజకీయం అంటారా? ఇట్లేవో సభ పెట్టుకొని నువ్వు చెప్పేదేదో నాలుగు వచనాలు చెప్పుకో, నీ పార్టీ పాలసీ చెప్పుకో. కానీ ఎందుకు అప్పుడు ఎవరు గెలిచేటోడు చేస్తాడు సిపాయిది? డిపాజిట్ వచ్చినప్పుడు ఓడిపోతానమని భయపడిన పార్టీ ఈ మొరుగుడు మొరుగుతాడు అంతే కదా. ఇప్పుడు తిట్టానంటే దేశంలో తిట్టు కమ్మనే మనకు తిట్టరాదా? ఇవాళ మొదలు పెడితే రేపటిదాకా తిట్ట. సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలపై ప్రసంగించారు. గుండా పుల్ పూరా కర్నే కా వాదా కియా థా జో నహీ హువా. మిత్రారా, చేసిన హామీలు అబద్దాలు ఏ రకంగా ఉన్నాయంటే, గుర్రం గడ్డ వంతెనను రెండేళ్ల పూర్తి చేస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశాడు. గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ యోజన పూరి నహీకి. గట్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా రామాపురం గ్రామానికి ఇస్తానని అది కూడా చేయలేదు. పలామూరు రంగారెడ్డి ఓర్ జురాలాల్ కి సించాయి యోజనాయే పూరి నహీ కి. పాలమూరు రంగారెడ్డి జూరాల ప్రాజెక్టు గట్టుల సాగునీరు నెట్టపాడు రిజర్వాయరు నిర్మిస్తానని చెప్పి హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకోలేదు కేసీఆర్. గడ్వాల్ మే మెడికల్ కాలేజ్ 300 బిస్తరో వాలా దేనా థా వో వాదా భీ పూరా నహీ కియా హై. గడ్వాల్ లో 300 బెడ్ల ఆసుపత్రి నిర్మాణం చేస్తామన్నారు, అది కూడా చేయలేదు కేసీఆర్. కృష్ణా నది పర్ గడ్వాల్ సే బిరేలీ తక్ పూల్ బనానా థా వో భీ నహీ బనాయా హై. కృష్ణా నది మీద బ్రిడ్జ్ నిర్మాణం చేస్తానడు, ఆ వంతెన కూడా నిర్మాణం చేయలేదు కేసీఆర్ గారు. గడ్వాల్ మే 500 డబల్ బెడ్రూమ్ వాలే ఘర్ గరీబో కో దేనే థే వో భీ నహీ దియే. 500 డబుల్ బెడ్రూమ్ ఈ గడ్వాల్ పేద పిల్లలకు ఇస్తానడు, అది కూడా నిర్మించలేదు కేసీఆర్. గడ్వాల్ మే హత్ కర్గా బున్కర్ పార్క్ బనానా థా సిర్ఫ్ ఉద్ఘాటన్ కియా పార్క్ నహీ బనా. గడ్వాల్ లో చేనేత కార్మికుల కోసం హ్యాండ్లూమ్ వీవర్స్ పార్క్ ప్రారంభిస్తామని చెప్పారు, అది కూడా నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఆర్ కిసానో కో భీ ఉన్నోనే కోయి అధికార్ నహీ దియా హై. రైతులు కూడా కనీసమైనటువంటి వారికి హక్కులు ఇవ్వలేదు, అధికారాలు కూడా ఇవ్వలేదు. ఆర్ అభి మేరే వాల్మీకి సమాజ్ కే లోగ్ చిల్లా రహే థే మే ఆప్కో బతాతా హూ ఆప్కీ సిఫారిష్ భీ ఇన్నోనే కేంద్ర సర్కార్ కే పాస్ నహీ భేజీ హై. యహాన్ కమల్ ఫూల్ కి సర్కార్ బనాయియే, హమ్ ఇస్ పర్ జరూర్ విచార్ కరేంగే. వాల్మీకి బోయ సమాజం పెద్ద సంఖ్యలో వచ్చారు, మీరు నినాదాలు ఇస్తున్నారు, తప్పకుండా మీ న్యాయమైన కోరికను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. మీరు ఇక్కడ బీజేపీని గెలిపించండి, కమలం వికసించండి, తప్పకుండా మీకు న్యాయం చేస్తాము. భాయోర్ బేనో మోదీజీనే ఘోషణ కియే కే తెలంగాణ కా అగ్లా సీఎం బేక్వర్డ్ క్లాస్ సే హోగా, బేక్వర్డ్ క్లాస్ కో హమ్ తెలంగాణ కా పెహలా బేక్వర్డ్ ముఖ్యమంత్రి దేనే కా వాదా కర్తే హే. మిత్రారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల ప్రకటించారు,
బీజేపీని తెలంగాణ అధికారం తీసుకొస్తే బీసీ సీఎం చేస్తామని మొట్టమొదటి తెలంగాణ సీఎం బీసీ చేయాలంటే బీజేపీని గెలిపించాలి తెలంగాణ మే 52% ओबीसी है 135 बैकवर्ड कास्ट की जातियां है मगर मुख्यमंत्री नहीं दिया हम वादा करते हैं आप कमल फूल की सरकार बनाओ हमारा मुख्यमंत्री बैकवर्ड क्लास से होगा 52% बीसी जनाभा తెలంగాణలో ఉన్నది 135 బీసీ కులాలు ఉన్నాయి కానీ రాష్ట్రానికి ఇప్పటి వరకు 16 మంది ముఖ్యమంత్రులు అయినారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు కానీ ఎవ్వరు కూడా బీసీని ముఖ్యమంత్రి చేయలేదు మీరు బీజేపీని గెలిపేయండి మొదటిసారిగా బీసీ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఇన్నోనే బ్యాక్వర్డ్ కాస్ట్ కో టికెట్ దేనే బేబీ అన్యాయ కియా కాంగ్రెస్ పార్టీ నే భీ बैकवर्ड क्लास को टिकट देने में अन्याय किया भारतीय जनता पार्टी ने तीनों पार्टियों में सबसे ज्यादा टिकट बैकवर्ड क्लास को देने का काम भारतीय जनता पार्टी ने किया ये असेंबली निकल लो कांग्रेस पार्टी गानी बीआरएस पार्टी गानी बीसी को अनुकून मेरे को सीट ले కానీ బీజేపీ ఈ రెండు పార్టీలకు కూడా అత్యధికంగా బీసీలకు సీట్ ఇచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఈసారి బీజేపీని గెలిపించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ పై మండిపడ్డారు కార్యకర్తలు గాని ఒక బిల్ అంతా మేనిఫెస్టో పట్టుకొని ఆ మేనిఫెస్టో మా పార్టీకి ఒక బైబిల్ అది తూచా తప్పకుండా ఈ మానిఫెస్టోను అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికల అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఈ మానిఫెస్టోని ప్రతి ఆఫీసులో ఒక ఫోటో కట్టించుకొని మీరు పెట్టుకోండి ఇది 100% అమలు చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి మానిఫెస్టోలో పెట్టినటువంటి నవరత్నాల్లో అత్యంత ప్రాధాన్యతగా పెట్టినటువంటి అంశం మద్యపాన నిషేధం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మానిఫెస్టోలో ఏం పెట్టాడు మద్యపానం వల్ల కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి అందుకే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాను రేపు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే సమయానికి ఈ రాష్ట్రంలో 5 స్టార్ హోటల్స్ లో తప్ప ఎక్కడ కూడా మద్యం దొరకదని మానిఫెస్టోలో పెట్టి ప్రజానీకానికి మోసం చేయడమే కాకుండా ఇదేదో నేను కావాలని సృష్టించి చెప్పింది కాదు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి సందర్భాన్ని ఒక్కసారి మీకు వీడియోలో చూపిస్తాను చూపించిన తర్వాత మొత్తం దీని మీద మాట్లాడతానని చెప్పి తెలియజేస్తూ ఆ వీడియోని ఒక్కసారి ప్లే చేయమని చెప్పి కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకు అయితే తెలియదు కానీ బుద్ధి ఉన్నాడు అయితే చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతుంది 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం మద్యం నిజంగా తాగాలంటే ఏ 5 స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా ఇది బాగా డబ్బులు ఉన్నాడు సూట్లు బూట్లు వేసుకున్నాడు ఆ 5 స్టార్ హోటల్లో కాస్త కూస్త తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు పిల్లలు చదువులు తప్పుతున్నాయి దారులు తప్పుతున్నారు 10వ తరగతి పాస్ అవుతూనే పిల్లోడు మద్యం షాప్ వైపు చూస్తూ ఉన్నాడు ఊర్లో ఎదురుగానే పిల్లలు చదువు పక్క చదువుకుంటా ఉన్నారు ఎదురుగా మద్యం షాప్ కనిపిస్తూ ఉంది
రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. పూర్తిగా చెప్తా ఉన్నా నేను. ఒక తాగాలనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగిన పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ మర్చిపోయి ఉంటారు, ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియచేస్తున్నాను. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ 5 సంవత్సరాల్లో ఊరు వాడ ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో సెలగాట మాడుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు కాదు, ఈరోజు ఫుడ్ సర్వే చేయడానికి స్విగ్గీ జొమాటో ఏ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాయో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఒక 10 పాకెట్లు ఉన్నటువంటి ఒక ఫ్యాంట్ తయారు చేసుకొని ఆ ఫ్యాంట్లో ప్రతి పాకెట్లో 2-3 బాటిల్స్ పెట్టుకొని ఎక్కడ జనాభా ఉంటే అక్కడికి వెళ్ళి సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మిన కంటే దారుణంగా బాటిల్స్ ఉన్నాయని చెప్పి ప్రతి పేదవాడి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పేదవాడి రక్తాన్ని తాగుతున్నటువంటి కామారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. 9 వస్తువులు ఇచ్చిన ఇక వస్తే అసలు కాంగ్రెస్ ఇంకా గవర్నమెంట్ ఎక్కలే, మేము ఇక్కడికి వెళ్ళి మాఫ్ చేస్తాం. ముందుగా మేము ఎక్కాలి కదా డ్యూటీ మీద. అరే ఈ ప్రభుత్వం చెయ్యదమ్మా, మేము వచ్చినగా చేస్తాం కదా. నువ్వు ఉరితే ఎట్లా ఇయాల ఈ సంచి చూడు, ఈ సంచి 9 వస్తువులు ఇచ్చినాం ఫ్రీ. ఏమేమి ఇచ్చినాం? బియ్యం, గోధుమ పిండి, చక్కెర, గ్యాస్ నూనె, ఉప్పు, పప్పు, ఇన్ని కార్యక్రమాలు ఇచ్చి చింతపండు కాడికి ఇచ్చినాం. ఇచ్చినవా ఇయ్యలేదా? ఎంత? 1 బంద 85 రూపాయలు. దయచేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఏమమ్మా ఈ ప్రభుత్వాన్ని మారుదామా? మారుదామా? గట్టిగా చెప్పండి. కేసీఆర్ ని దించేద్దామా? ఈ కల్వకుంట కుటుంబాన్ని దించేద్దామా? దించేద్దామా? మరి చెయ్యి గుర్తు కొట్టండి, చెయ్యి గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఏమమ్మా ఇక్కడ ఎవరు చేయి చూపించు? కాంగ్రెస్ పార్టీ, చెయ్యి గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ, చెయ్యి గుర్తుకే. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. షబ్బీర్ అలీ గారి నాయకత్వం, షబ్బీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. జనసేన పార్టీ ఐటీ మిత్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. ఎందుకంటే 2 ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సిపి పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాంతంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. మరి రేపటి రోజున రాజకీయంగా మన గళం వినిపించేది ఎవరు? మనం ఏం తక్కువ చేసామని ఈ ప్రాంతానికి మనం ఇక్కడ ఉండకూడదు. ఎందుకు ఇక్కడ మన రిప్రజెంటేషన్ ఉండకూడదు? ఎందుకు జనసేన పార్టీ ఒక కంటెంపరీ పార్టీగా, భవిష్యత్ గురించి ఆలోచించే పార్టీగా ఎందుకు ఇక్కడ యువతకు అవకాశం ఇచ్చి మన పార్టీని మనం నిర్మాణం చేసుకోలేము? ఏ కారణంతో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోనే మన జెండా పార్టీ ఆ రోజున పార్టీ కోసం ఆయన కృషి చేసి 20 సంవత్సరాలు కష్టపడి ముందు తీసుకొచ్చారో అదే కారణంతో మనందరం కూడా ఈ ప్రయాణాన్ని ముందు తీసుకెళ్ళాలి. రాజకీయ ప్రస్థానం ఎప్పుడు కూడా సామాన్యమైన విషయం కాదు. చాలామంది అనుకుంటారు ఒక మీటింగ్ చేసేసి వస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం 100,000 జనం వస్తారు. మీటింగ్ అయిన తర్వాత ఏంటి? అక్కడ పార్టీ నిర్మాణం జరిగితేనే
అక్కడ పార్టీలో ఉన్న పెద్దలు వాళ్ళ బాధ్యత తీసుకుని క్షేత్రస్థాయిలో డివిజన్ ప్రెసిడెంట్లు, వార్డ్ ప్రెసిడెంట్లు, కమిటీలు, బూత్ కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఆహర్నిశలు కృషి చేస్తేనే పార్టీ నిర్మాణం జరుగుతుంది. లేకపోతే అది కూడా ఒక వీకెండ్లో మనం ఒక మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం విని తిరిగి వెళ్ళిపోతే అంతటితో సరిపోదు. నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు ప్రేమ్ కుమార్ గారి విజయం ఎందుకు అంత ఇంపార్టెంట్ మన కూకట్పల్లిలో అంటే, వీ హ్యావ్ టు సెండ్ ఎ మెసేజ్. వీ హ్యావ్ టు సెండ్ ఎ మెసేజ్ నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ బట్ ఫర్ ఎవ్రీబడి ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ దట్ వీఆర్ వెరీ కమిటెడ్ పీపుల్. వీ వాంట్ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ అండ్ వీ వాంట్ టు ఎంకరేజ్ we want to innovate, we want to bring in more employment. Vartamana rajkiyallo Pawan Kalyan garu lanti rajkiya nayakudu asalu ekkada dorakaru bharatadeshamlo ekkada leru atvanti nayakudu. Bahusha meeru vinnaro ledo kani Telangana lo poti chestunna ane announcement ayina Andhra Pradesh lo chesinappudu oke maata annaru ayina, enduku nenu korukuntunnano Telangana lo abhivruddhi jaragali manakanna ఎందుకు మనం పోటీ పడకూడదు మనం ఎందుకు చేసుకోలేము అన్నప్పుడు ఆయన అడిగింది ఏంటంటే ఆ కారణం వల్లనే కదా తెలంగాణ విభజించారు. ఆంధ్ర పాలకులు వచ్చి తెలంగాణకు అన్యాయం చేశారనే కదా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించారు. ఎదగనివ్వండి తెలంగాణ, ఏ స్థాయికి తీసుకెళ్తా తీసుకెళ్ళండి. మేము కూడా కష్టపడతాం, మా ప్రాంతంలో కూడా మేము అభివృద్ధి చేస్తాం. ఎందుకు ఈ రోజున మనకి 9 లక్షల మంది ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 25,000 ఎందుకు ఉన్నారండి చెప్పండి. ఎంత దారుణంగా ఈ లెక్కలు చూస్తుంటే అదే కోడిగుడ్డు మంత్రి గురించి నేను చెప్తా, కోడిగుడ్డు గురించి మంత్రి గురించి చెప్తాను. అంటే అందులో ఆ 25,000లో నాకు తెలిసినంత వరకు సుమారు 20,000 పైనే వర్క్ ఫ్రమ్ హోమ్. వీళ్ళు చెప్తారు మొన్న ఇన్ఫోసిస్ మా వాళ్ళు వచ్చిందని చెప్తున్నారు. వీళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళ వచ్చిందా విశాఖపట్నంలో? అసలు ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో, ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో వాళ్ళు దే హావ్ ఓపెన్డ్ అ శాటిలైట్ ఆఫీస్. శాటిలైట్ ఆఫీస్ ఫర్ హోమ్, ఫర్ పీపుల్ ఆఫ్ ఉత్తరాంధ్ర. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వన్స్ ఏ వీక్ లేకపోతే వన్స్ ఇన్ 15 డేస్ ఆఫీస్కి వచ్చి థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఆఫీస్లో రిపోర్ట్ చేసి ఆఫీస్ ఎన్వైరన్మెంట్ కూడా అలవాటు అయ్యే విధంగా 250 ఎంప్లాయీస్కి సరిపడా ఒక ప్రెమిసెస్ తీసుకున్నారు వాళ్ళు. ఈ దుర్మార్గులు కనీసం వాళ్ళకి రోడ్ వేయలేదు. నిజం నేను చెప్తున్నాను. ఐ హావ్ స్పోకెన్ టు ద ఇన్ఫోసిస్ పీపుల్ ఫర్ 1 ఇయర్ స్ట్రీట్ లైట్స్ వేయలేదు వాళ్ళు, స్ట్రీట్ లైట్స్ వేయలేదు వీళ్ళు. ఇప్పుడు పోయి రిబన్ కట్టింగ్ చేసి ఇన్ఫోసిస్ మా వాళ్ళని వస్తుందంటే ఇంక అంతగాని అన్యాయం ఏముంటుంది చెప్పండి. 250 ఎంప్లాయీస్ లేరు అక్కడ. అక్కడ ఉంది ఈ రోజుకి కూడా 40 మంది ఎంప్లాయీస్. 200 ఎంప్లాయీస్కి సరిపడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. నేను అనేది ఇక్కడ స్టార్టప్స్ చూడండి మీరు, ఆల్మోస్ట్ మోర్ దాన్ 3,000 ఐ థింక్ వేస్ట్ విని 3,000 స్టార్టప్స్, మోర్ దాన్ 3,000 స్టార్టప్స్ ఇయర్ ఇన్ తెలంగాణ. ఏం కావాలి స్టార్టప్స్కి చెప్పండి? మనకి మంచి నాయకత్వం కావాలి, ఎంకరేజ్ చేసే వ్యక్తులు కావాలి, ఒక మంచి ప్రభుత్వం ఉండాలి హ్యాండ్ హోల్డింగ్ కోసం. అంతే, మీరేం టెక్నాలజీ తీసుకురారే, మీరేం డబ్బులు తీసుకురారే, మీరు ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేసి కన్విన్సింగ్గా అందరినీ మంచిగా చూసుకుంటూ ఉంటే ముద్దులు పెట్టమని ఎవరు అడగడం లేదు. మీరు హ్యాండ్ హోల్డింగ్ చేయండి, యంగ్ పీపుల్ని మీరు ఇన్వైట్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మంచి హబ్స్ ఏర్పాటు చేయండి. తిరుపతి కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ ఐటీ హబ్ అని ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నామే. నిజామాబాద్లో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్లో జరిగిన అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించారు. 36 ట్రాన్స్ఫార్మర్లు, 297 కరెంటు పోల్స్, అవన్నిటిని కూడా పక్కకు జరిపేసి బ్రహ్మాండంగా ఈ రోడ్ వేసినాం. మన దుబ్బా రోడ్డు 4 లేన్ల రోడ్ వేసినాం, సెంటర్ మీడియల్ కట్టినాం, సెంటర్ లైటింగ్ పెట్టినాం, చెట్లు పెట్టినాం. మన దుబ్బా ప్రాంతం అంతా ఎట్లుంటుండే, దుబ్బా దుబ్బా లెక్క ఉంటుండే. కానీ ఈరోజు ఏమైంది, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ మనం తీసుకొచ్చి బైపాస్లో కట్టినాం, పక్కనే యువతి యువకుల కోసం ఐటీ హబ్ కట్టినాం, ఆ పక్కనే నాగ్ బిల్డింగ్ కట్టినాం, దాని తర్వాత విజయ్ టాకీస్ కాడ రైల్వే కమాన్ ఉంది, ఆ రైల్వే కమాన్ దగ్గర వర్షం పడితే ఇక్కడ ట్రాఫిక్ ఇక్కడిని అక్కడ ట్రాఫిక్ అక్కడిని వచ్చేటటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో
హమాల్వాడి నుంచి ట్రాఫిక్ డైవర్షన్ చేస్తుండే. కానీ ఈరోజు ఏమైంది, మనం ఇంకో రైల్వే బ్రిడ్జ్ కట్టినాం. భారీ వర్షాలు పడ్డాయి మొన్న, ఎంత భారీ వర్షాలు పడ్డా కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా రెండు కూడా ట్రాఫిక్ వెళ్ళిపోయినాయి రెండు రోడ్లలో. కొత్త మున్సిపల్ బిల్డింగ్ కట్టుకున్నాం. మరి పిల్లా పాపలతో ఎక్కడైనా పోవాలంటే కాలక్షేపానికి నిజామాబాద్ లో ఏం లేదు, పోతే హోటల్ లేకపోతే సినిమా. ఈరోజు మినీ ట్యాంక్ బండ్ని ఏర్పాటు చేసుకున్నాం రఘునాథ్ చెరువులో, బ్రహ్మాండమైనటువంటి మినీ ట్యాంక్ బండ్, మీరు పోయి చూడాలి, చాలా బాగుంది. దాని తర్వాత వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసినాం. ఆ వైకుంఠ ధామాలు ఎంత బాగున్నాయంటే తిలక్ గార్డెన్ తలదన్నేటటువంటి వైకుంఠ ధామాలు ఉన్నాయి. మళ్ళీ ఒక వ్యక్తి చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏం చేస్తాం, స్నానం చేపిస్తాం, కొత్త బట్టలు వేస్తాం, పూలు జల్లుతాం, పూల దండ వేస్తాం, దేవుడితో సమానంగా కొలిచి మనం అంత్యక్రియలు చేస్తాం. కానీ ఆ శ్మశాన వాటికలలో వసతులు లేక చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో మన శ్మశాన వాటికలు ఉండే తిలక్ గార్డెన్ తలదండేటటువంటి శ్మశాన వాటికలు ఈరోజు కట్టినాం. ఒకటి దుబ్బాలో కట్టినాం, ఒకటి వర్నెరూరులో కట్టినాం, ఒకటి మినీ ట్యాంక్ మట్టి దగ్గర, సారీ అర్సాపల్లిలో కట్టినాం, మూడు వైకుంఠ ధామాలు కట్టినాం. కేటీఆర్ గారు మొన్న చెప్పారు హైదరాబాద్ లో మహాప్రస్థానం అని ఒకటి ఉంటుంది, ఆ మహాప్రస్థానంలో పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతే అక్కడ అంత్యక్రియలు జరుగుతాయి. నేను ఈరోజు బల్ల గుద్ది చెప్తున్నా, మహాప్రస్థానం కంటే మీ నిజామాబాద్ లో ఉన్నటువంటి వైకుంఠ ధామాలే గొప్పగా ఉంటాయన్నారు. మరి ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి, మీ ఎమ్మెల్యేకి తెలివి లేదు, గిన్నెగానా పైసలు ఇవ్వడన్నా శ్మశాన వాటికలకు పెడతాడా అని చెప్పేసి మాట్లాడుతుండు. మేము ఎందుకు పెడుతున్నామంటే చనిపోయినటువంటి వ్యక్తిని చివరి మజిలి గౌరవంగా సాగనంపాలనేటటువంటి ఉద్దేశంతో అన్ని డబ్బులు పెట్టినాం. చాలా మంది కిరాయి ఇళ్ళల్లో ఉన్నారు, ఆ కిరాయి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు చనిపోతే ఓనర్లు శవంని కూడా ఇంటికి రాణిస్తలేరు, 12వ రోజు కార్యక్రమాలు కూడా చేయనిస్తలేరు, 3 రోజుల కార్యక్రమాలు కూడా చేయనిస్తలేరు. అలాంటి వాళ్లకు ఈ వైకుంఠ ధామాల్లో అస్థికలు పెట్టుకోవడం కానీ 3 రోజుల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ పథకాలపై వివరణ. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం. జనసేన పార్టీ ఐటీ మిత్రుల ఆత్మీయ సమావేశం, ప్రసంగించిన జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.